ఇప్పుడు మనం పుడ్డింగ్ చేసుకుందాం. కోకోనట్ మిల్క్ పుడ్డింగ్, కొబ్బరి పాలతో పుడ్డింగ్ చేసుకుని మామూలు పాలతో కూడా చేసుకోవచ్చు. కొబ్బరి ఉంది, కొబ్బరితో చేద్దామని మొదలుపెట్టాను. అయితే ఏం చేద్దాం అంటే ముందర కొబ్బరిని ఇట్లా సన్నగా తరుక్కొని మంచి కడిగేసి సన్నగా తరిగేసి పక్కన పెట్టుకుని దీన్ని ఏం చేద్దాము, ఇది సన్నగా తరిగిన దాన్ని గ్రైండర్ కింద వేసుకొని మెత్తగా గ్రైండ్ చేద్దాము. గ్రైండ్ చేసి కొబ్బరి పాలను పిండితే పాలు వస్తాయి. కొద్దిగా నీళ్లు చేర్చుకుంటూ కొబ్బరి పాలను దిద్దాం. ఎక్కువ నీళ్ళు పోయొద్దు. మనకి ఇది ఒక కప్పు వచ్చిందనుకోండి, కప్పులో సగం నీళ్ళే పోద్దాం. అప్పుడు చిక్కగా వస్తుంది. కప్పుడు కప్పు నీళ్లు పోసాక కొద్దిగా నీళ్ళ నీళ్ళగా ఉంటుంది, పాలు స్వీట్ కూడా పాడైతుంది. సగం సగం మీద కొద్దిగా నీళ్లు పోసి కొబ్బరి పాలను తీసి మీకు మిగతా విషయాలు చూపెడతా. కావాల్సిన పదార్థాలు తయారీ విధానము ముందరైతే కొబ్బరి పాలు తీసుకుందాం. అయితే ఏంటిదంటే ఇది మామూలు పాలతో కూడా చేసుకోవచ్చు, కొబ్బరి పాలతో రుచిగా ఉంటుందని కొబ్బరి పాలతో చేస్తున్నాను. రైట్, నేను మీకు ఇది కట్ చేసి కొబ్బరి పాలు తీసిన తర్వాత మీకు మళ్ళీ మిగతా విషయాలు చూపెడతాం. కొబ్బరిని రెండుసార్లు మనం గ్రైండ్ చేసి మంచి గట్టిగా పిండేసి పాలు తీసుకున్నాము. మనకు 2.5 కప్పుల పాలు వచ్చాయి, కొబ్బరి పాలు. రైట్, ఇది కొద్దిగా వేడి చేస్తాము, దాని ప్రాసెస్ అది చూపెడతాను. 4-5 బాదం పప్పులు, కుంకుమ పువ్వు ఆప్షనల్ అండి, మీకు దొరికితే తీసుకోండి, లేకపోతే లేదు అందుబాటులో ఉంటే ఉపయోగించుకుంటే బాగుంటుంది, కలర్ వస్తుంది. ఆ కలర్ని దేంటగలుగుతామంటే చెప్తా. ఒక నిమిషం, పంచదార 2.5 కప్పుల పంచదార వచ్చింది కదా, 1/2 కప్పు పైన నేను వాడుతున్నాను. అంటే 100 గ్రాముల మటుకు వాడతాను నేను. మీకు తీపి ఎక్కువ తినేవాడైతే కనుక ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఇలాయచీ, కార్న్ఫ్లోర్, జిల్డన్ కూడా వేస్తారండి, నేను కార్న్ఫ్లోర్ వాడుతున్నాను పాలు దగ్గర పడడం కోసం. రైట్, ఇది బాదం గమ్ అండి, ఇది గమ్, బాదం చెట్టుకు వచ్చేటువంటి గమ్ ఇది, ఇట్లా ఉంటుంది. దీన్ని నీళ్ళల్లో 4 to 8 hours నానబెడితే సన్నగా ఇట్లా తయారవుతుందండి, ఇట్లా వస్తుంది. దాన్ని మనం దీని లోపల కలుపుదాం, బాగుంటుంది రుచి. మీకు అవైలబుల్ ఉంటే వాడండి, లేకపోతే కనుక దీన్ని కూడా అవాయిడ్ చేయొచ్చు. కుంకుమ పువ్వు అవాయిడ్ చేయొచ్చు, దీన్ని కూడా అవాయిడ్ చేయొచ్చు. మీకు దొరికితే కనుక వాడండి. నేను కుంకుమ పువ్వుని దీంట్లో కలిపి వాడతాను. రైట్, మీకు మిగతా ప్రాసెస్ అది చూపెడతాను, రండి. పాలని పొయ్యి మీదకి ఎక్కించాము. ఆ లోపల ఏం చేద్దాము, ఇది గట్టి పడుతుంది కదా, దానికి ఏం చేద్దాం, ఒక గాజుది కానీ మీకు అందుబాటులో ఉన్నది తీసుకొని లైట్గా గ్రీజింగ్ నెయ్యి లేదా నూనె రాయండి. రాసి దీన్ని దీంట్లో పోస్తే చల్లారిన తర్వాత సెట్ అవుతుంది. మనం తిప్పి కొడితే కరెక్ట్గా ఆ షేప్లో వస్తుంది. రైట్, ఇట్లాంటిది ఏమైనా ఉంటే తీసుకోండి, స్టీల్ గిన్నె మీకు అవైలబుల్ ఉన్నది తీసుకోండి. చల్లగా కావాలంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, లేదు వేడిగా తినచ్చు. ఇప్పుడు ఏం చేద్దాం, షుగర్ వేసేద్దాం. 100 గ్రాముల షుగర్ చెప్పే కదా, షుగర్ వేసేద్దాము. షుగర్ కరిగేంత మటుకు మాత్రమే దీన్ని పొయ్యి మీద ఉంచుదాము. షుగర్ కరగగానే దింపేద్దాము. ఇలాచి షుగర్ కరిగిన తర్వాత వేసుకుందాము. బాదం పప్పు ఏమో పైనుంచి వేద్దాం. మీకు బాదం జిగురు చూపెట్టే కదా గమ్, అది మధ్యలో వేసుకుందాం. పైనుంచి దాంట్లో కుంకుమ పువ్వు వేసి పెట్టాను, కుంకుమ పువ్వు అది వేసాను. కలర్ అది పట్టుకుని బాగుంటుంది, కలర్ ఎల్లో కలర్ బాగుంటుంది, దానికోసం అది వేసి పెట్టాను. మీకు అయిన తర్వాత మీకు మళ్ళీ మిగతా విషయాలు చూపెడతాను. ఆ లోపల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఒక లైక్ కొట్టండి. ఇది మనకి పాలు కొద్దిగా గోరువెచ్చగా షుగర్ కరిగిపోయింది. ఇప్పుడు 4 చెంచాలు కార్న్ఫ్లోర్ నీళ్ళలో కలిపి దీంట్లో వేసేద్దాం. నీళ్లు కానీ లేకపోతే ఇదే పాలు తీసుకుని పాలలో కలిపి ఉండలేకుండా చేసి వేద్దాం. వేసి ఆర్పేసుకుంటే మనకి దగ్గర పడుతుంది. ఏం చేయాలన్నది నెక్స్ట్ స్టెప్ చూద్దాం. ఇది మనకి కార్న్ఫ్లోర్ వేసాము, వేడి మీద దింపేసుకున్నాము. ఇప్పుడు ఏం చేద్దాం, ఒక 15 నిమిషాలు వదిలిపెడతాం. 15 నిమిషాల నుంచి 1/2 గంట చల్లారిన తర్వాత సెట్ అవుతుంది, అది గట్టి పడుతుంది. పడ్డ తర్వాత ఏం చేయాలి, దీనిపైన మనం బాదం పప్పు ఎప్పుడు వేసుకుందాం, ఏం సంగతి అనేది చూద్దాం. ఇది మనం ఒక 1.5 గంటల సేపు వదిలిపెట్టాము. 45 నిమిషాలు అన్న కానీ నేను 1 అవర్ వదిలిపెట్టాను. వదిలిపెట్టిన తర్వాత పర్ఫెక్ట్గా తయారైంది, చూశారు కదా. దానిపైన మనం ఇలాయచీ, బాదం వేసుకున్నాము. అలాగే బాదం జిగురు చెప్పే కదా,
మీకు ఆప్షనల్ అండి, జీడిపప్పును మనం బాదము అవి మీకు దొరికితే వేయండి, లేకపోతే లేదు. నేను బాగుంటుందనే ఉద్దేశంతో వేస్తున్నాను. ఈ బాదం జిగురు కొద్దిగా వేసుకొని దీంతో కలుపుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుందండి రుచి. ఇది కొబ్బరి పాలతో చేసాము, దీన్ని మామూలు పాలతో కూడా చేయొచ్చు. రైట్, ఎలా ఉందో ట్రై చేయండి. మరో మంచి వంటతో వండగలుగుతాం. థ్యాంక్స్.